హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే వచ్చాయి కదా ఈ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో పబ్లిష్ అయ్యాయి ప్రజెంట్ ఇవైతే స్కూల్స్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట ఈ సెవెంత్ క్లాస్కి సంబంధించి సోషల్లో మనకి ఏంటంటే టూ సెమిస్టర్గా డివైడ్ చేశారు ఈ సోషల్ వచ్చేసి టూ సెమిస్టర్స్గా డివైడ్ చేశారు దీంట్లో మనం ఫస్ట్ సెమిస్టర్ గురించి అయితే ఇప్పుడు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఏంటంటే మనం ఫస్ట్ లెసన్ చూసాం కదా విశ్వము మరియు భూమి అలాగే సెకండ్ లెసన్ కూడా చూసాము అడవులు అనే లెసన్ని మనం ఈ వీడియోలో అయితే థర్డ్ లెసన్ థర్డ్ లెసన్ వచ్చేసి పటాల ద్వారా అభ్యాసనము పటాల ద్వారా అభ్యాసనం అనేటటువంటి లెసన్ని ఈ వీడియోలో అయితే మనము చూద్దాం ఇవి వచ్చేసి చాలామంది అడుగుతున్నారు ఇదైతే సెవెంత్ క్లాస్ సోషల్ న్యూ టెక్స్ట్ బుక్ అంటే ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో పబ్లిష్ అయింది అంటే ఇప్పుడు ప్రస్తుతం స్కూల్స్ అయితే జరుగుతున్నాయి కదా ఈ స్కూల్స్లలో ప్రస్తుతం ఇదే అయితే సిలబస్ క్లాస్లలో అయితే చెప్తూ ఉన్నారు టీచర్స్ అందరూ అయితే చాలామంది పీడిఎఫ్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు ఆ పీడిఎఫ్ నేను సెండ్ చేస్తున్నాను కానీ అది దాంట్లో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అది ఓపెన్ అయినప్పుడు కంపల్సరీగా నేను డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు ఈ పీడిఎఫ్ గురించి అయితే నేను నా దగ్గర సెమ్ వన్ వరకే ఉంది ఈ సెమ్ వన్లో ఉండేటటువంటి లెసన్స్ అన్నైతే నేను కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ మీరు చూడాలన్నా లేకపోతే మీకు ఎవరికైనా షేర్ చేయాలని లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సెవెంత్ క్లాస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి సెమిస్టర్ వన్లో థర్డ్ లెసన్ అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ల గురించి ఆల్రెడీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఇది వచ్చేసి థర్డ్ లెసన్ థర్డ్ లెసన్ నేమ్ వచ్చేసి పటాల ద్వారా అభ్యసనము ఇదైతే ఆల్రెడీ మనకు పాత టెక్స్ట్ బుక్లలో ఉండేటటువంటిదే ఇదైతే మనము చూద్దాం మనము దీంట్లో ఉండేటటువంటి అభ్యసన ఫలితాలు వచ్చేసి ఫస్ట్ పట సూచికలోని అంశాలైన శీర్షిక స్కేలు అలాగే చిహ్నాలు రంగులు నమూనా చిత్రాలు అంటే పాట్న పాటర్ఫ్ పటాలను చదవటం అలాగే పటంలో గుర్తించడం పటాలను గీయడంలో ఎలా ఉపయోగిస్తారనేది మనము నేర్చుకుంటాము అలాగే వివిధ రకాల రాజకీయ భౌతిక విషయాత్మక చారిత్రక పటాలను వాటి యొక్క ఉపయోగాలను అవగాహన కూడా చేసుకుంటాము నెక్స్ట్ ప్రపంచ పటంలో ముఖ్యమైన దేశాలు భారతదేశ పటంలో ఉండేటటువంటి రాష్ట్రాలు నెక్స్ట్ వివిధ రకాల పటాలేంటి అలాగే ఆ పటాలను ఎలా తయారు చేస్తారు అనేటటువంటి అభ్యసన అయితే మనము ఈ లెసన్లో చూడొచ్చు అనమాట ఫస్ట్ ఈ లెసన్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటంటే మేజర్గా పట సూచిక అంటే మనకు పటాలను ఎలా తయారు చేస్తారు అలాగే పటాలలో మనకు ఏమేమి రంగులు కానీ లేకపోతే శీర్షికలు కానీ చిహ్నాలు కానీ ఏమేమి ఉంటాయనేది ఈ పట సూచికలో మనము చూస్తాము నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి వివిధ రకాల పటాలు అంటే పటాలు రకరకాలుగా ఉంటాయి కదా ఆ పటాలు ఏంటో నేర్చుకుంటాము ఆ పటాలు వచ్చేసి రాజకీయ పటాలు భౌతిక పటాలంటే ఏంటి విషయాత్మక పటాలంటే ఏంటి చారిత్మక పటాలంటే ఏంటి అనేది మనము ఈ లెసన్లో నేర్చుకుంటాము ఈ పటాల ద్వారా అభ్యసనంలో అసలు పటాలంటే ఏంటి రాజకీయంగా భౌతికంగా ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఒక మ్యాప్ అయితే ఇచ్చారనమాట అంటే మన రాష్ట్రానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల గురించి ఇక్కడ మొత్తం మనకు ఇవ్వడం జరిగింది ఈ మ్యాప్లో సెకండ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పటాల ద్వారా అభ్యాసనం మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే పటాల ద్వారా అభ్యసనం అనేది ఎలా చేస్తామో చూద్దాం ఫస్ట్ మనకు పటాలు అంటే ఏముంటుందంటే ఫస్ట్ పట సూచిక అనేది ఉంటుంది తర్వాత వివిధ రకాల పటాలు ఉంటాయి అన్నమాట దాంట్లో పట సూచికలో మనకి ఏముంటాయంటే దానికి సంబంధించినటువంటి ఒక శీర్షిక ద అవి ఎంత దూరము ఏంటి అనేది ఒక స్కేల్ అనేది నిర్ణయించబడుతుంది నెక్స్ట్ ఆ పటంలో ఉండేటటువంటి చిహ్నాలు అనమాట అంటే మనకు రహదారికి కానీ లేకపోతే రైల్వే మార్గానికి కానీ లేకపోతే ఇలా బస్ మార్గానికి కానీ ఇలా హోటల్స్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సింబల్ అనేది ఉంటుందన్నమాట పటసూచికలో అవి నేర్చుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఒక లెజెండ్ అనమాట అంటే ఈ లెజెన్లో అన్నీ కంబైన్ ఉంటాయి అవి ఏంటో మనం లెసన్లో నేర్చుకుందాం ఈ సూచికలో ఉండేటటువంటి రంగులు అలాగే అక్షాంశాలు రేఖాంశాల గురించి అలాగే నమూనా చిత్రాలు అంటే ఒక పటం అంటే ఏంటంటే అది ఒక నమూనా అనమాట మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా దాంట్లో కొన్ని గుర్తులు కొన్ని చిహ్నాలను ఉపయోగించి మనము ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఒక పట సూచిక అయితే ఉంటుంది అలాగే ఈ పటాల ద్వారా అభ్యాసనంలో వివిధ రకాల పటాలు ఉంటాయని చూసాం కదా ఆ వివిధ రకాల పటాలు ఏంటంటే ఫస్ట్ రాజకీయ పటాలు నెక్స్ట్ భౌతిక పటాలు విషయాత్మక పటాలు చారిత్రక పటాలు అని నాలుగు రకాల పటాలు అయితే ఉంటాయి రాజకీయ పటాలంటే రాజకీయ పటాలలో ఏమేమి వస్తాయంటే మన భారతదేశము ఆ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు రాజధానులు సరిహద్దులు పొరుగు దేశాలు ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే రాజకీయ పటాలు అని అంశంలో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే మనకు ప్రపంచానికి వస్తే ప్రపంచము ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలు ఆ దేశాల యొక్క రాజధానులు ఇవన్నీ రాజకీయ పటాలలో ఉంటాయి నెక్స్ట్ భౌతిక పటాలు భౌతిక పటాలు అంటే ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి భౌతిక స్వరూపాలు అలాగే నదులు అంటే మన భూగోళం మన భారతదేశంలో ఉండేటటువంటి నదుల గురించి అలాగే మన పర్వతాలు కొండలు వీటన్నిటి గురించి భౌతిక స్వరూపాల గురించి మనం భౌతిక పటాలలో నేర్చుకుంటాము నెక్స్ట్ వచ్చేసి విషయాత్మక పటాలు ఈ విషయాత్మక పటాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభా పటము మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటామంటే ఈ విషయాత్మక పటాల కింద ఆంధ్రప్రదేశ్ జనాభా పటం గురించి చూస్తాము నెక్స్ట్ చారిత్రక పటాలు చారిత్రక పటాలంటే ఏంటంటే మన అశోకుని సామ్రాజ్యంను చూపే పటం గురించి మనము ఈ లెసన్లో నేర్చుకుంటాం ఫస్ట్ పటం అంటే ఏంటో చూద్దాం పటాలంటే ఏంటంటే మన ప్రయాణి ప్రయాణాన్ని సులభతరం చేయటంతో పాటు గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశాన్ని చేస్తాయి పూర్వము ప్రయాణ దిశలను అలాగే దూరాలను ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవటంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఉదాహరణకు పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరుకున్న కొలంబస్ అమెరికాకు చేరుకున్నాడు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలనుకున్న అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత క్రీస్తు శకము పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ కాలికట్కి చేరుకున్నాడు సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే మాజీ ల్యాండ్ ఇక్కడ మనకు ఫస్ట్ పటాలంటే ఏంటంటే మనము ఏదైనా ఒక ప్రయాణాన్ని సులభతరంగా చేసుకోవడానికి అంటే మనకు ప్రజెంట్ అయితే మనం గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నాం కదా ఇలానే మనము చిత్రపటాలన్నమాట ఇంతకుముందు మన భౌగోళిక స్వరూపాల గురించి ఇవన్నీ పటాలలో చూస్తూ ఉండేవాళ్ళం దానికి సంబంధించి ఏంటంటే మన ప్రయాణాన్ని సులభతరం చేయడంలో అంటే మనకు దేనికైనా కానీ ఒక అడ్రస్ ఉంది ఆ అడ్రస్కి సంబంధించినటువంటి మార్గ నిర్దేశాలు చేయడానికి అలాగే దాని యొక్క దిశ అది ఎక్కడ ఉంది అలాగే దాని యొక్క దూరము ప్రదేశం యొక్క ఉనికిని ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చేసి మనకు ఈ పటాలు అనేటివి సహాయపడతాయి అన్నమాట ఈ పటాలను వాడేసి మనము వాటి యొక్క దిశలను అంటే మనకు ఏదైనా ఊరికి సంబంధించి అది ఏ దిశలో ఉంది అలాగే ఎంత దూరంలో ఉంది ఆ ప్రదేశం యొక్క ఉనికి అంటే అది ఎంత దూరం ఉంటుంది అక్కడ వర్షపాతం కానీ ఇలాంటివన్నీ తెలుసుకోవడంలో మనకి పటాలు అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట ఇంతకుముందు మనకు వచ్చేసి ఈ పటాలు ఇవన్నీ లేనప్పుడు దా వీటిని కనుక్కోవడం వచ్చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ప్రయాణికులు వాళ్ళ గమ్య మార్గాన్ని నిర్దేశించుకోవడానికి వాళ్లకు ఎటువంటి దిశలు కానీ దూరంగాని తెలియకపోవడం వల్ల వచ్చేసి ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఉదాహరణకి ఏంటంటే పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న కొలంబస్ ఏంటి అమెరికాకు వెళ్ళాడు అంటే ఏంటంటే అతనికి ఒక దిశానిర్దేశమైనటువంటి పట చిత్రం లేకపోవడం వల్ల అతను భారతదేశానికి వెళ్ళాలనుకుంటే అమెరికాకు వెళ్ళా వెళ్ళాడనమాట ఎవరంటే కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న కనుగొనాలి అనుకున్న తర్వాత చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయి అవి ఎందుకంటే వాళ్ళకు ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసే పటాలు లేకపోవటం వల్ల వాళ్ళు వచ్చేసి ఒక చోటికి వెళ్ళాలనుకుంటే ఇంకో చోటికి వెళ్తూ వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ వచ్చేసి విఫలమవుతూ ఉన్నాయి తర్వాత క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ కాలికట్కి చేరుకున్నాడు ఇతను వచ్చేసి మన భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలనేసి ఇతను పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ కాలికట్ అనే దానికి చేరుకున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే మా మాజీల్యాండ్ సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజీలాండ్ నెక్స్ట్ వచ్చేసి పటాల తయారీలో నావికులు ప్రయాణికుల సహకారం ఎంతో విలువైనది పటాల తయారీదారులు పటాల పటాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారంటే కార్టోగ్రాఫర్స్ అంటారు పటాలు తయారు చేసే వాళ్ళని ఏమంటారంటే కార్టోగ్రాఫర్స్ అంటారు వీరి నుండి సమాచారాన్ని తీసుకొని పటాలను తయారు చేసేవారు ఈ పటాలు తయారు చేస్తూ ఉంటారు కదా పటాలు తయారు చేయడం చేయాలి అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి దూరం కానీ లేకపోతే ఎలా వెళ్ళాలి అనేది మనకు తెలియాలి కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చినటువంటి నావికులను అలాగే ప్రయాణికులను కలిసి ఏంటి అనేది వాళ్ళంతా తెలుసుకున్న తర్వాతనే ఈ పటాలను తయారు చేసేవారు అలాగే ఈ పటాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారంటే కార్టోగ్రాఫర్స్ అని అంటారు వీళ్ళ నుండి సమాచారం తీసుకొని పటాలను అయితే గీసేవారు నెక్స్ట్ గుహలలోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు తెలుసుకోవచ్చు అంటే మనకి ఇంతకుముందు పూర్వకాలంలో ఎలా పటాలను తయారు చేశారో అనేటటువంటి ఏంటంటే మనం చాలా గుహలలో చూస్తూ ఉంటాం కదా దానికి సంబంధించినటువంటి చాలా చిత్రాలను చాలామంది శాస్త్రవేత్తలు అయితే కనుగొంటూ ఉంటారు కదా వాటి యొక్క గుహలలో ఉండేటటువంటి చిత్రాలను బట్టి మన పూర్వీకులు పటాలను ఎలా తయారు చేస్తారు అనేటటువంటి విషయాలను మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సుమేరియన్లు సుమేరియన్లు బాబిలో బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు ఈ సుమేరియన్లు అలాగే బాబిలోనియన్లు వచ్చేసి మట్టి పలకలను పటాలుగా ఉపయోగించేవారు తర్వాత గ్రీకు పట్టదారులైనటువంటి అనాక్సిమాండర్ అలాగే హెకటేయస్ హెరటోడస్ పటంలోని విషయాలు పశ్చిమం నుండి తూర్పు వైపునకు ఉండున్నట్లుగా పటాలను రూపొందించారు ఇక్కడ సుమేరియన్లు బాబిలోనియన్లు వచ్చేసి మట్టి పలకలను అంటే మట్టి దాని మీద ఈ పటాలను అనేటివి తయారు చేసి ఉపయోగించేవారు నెక్స్ట్ తర్వాత వీళ్ళ వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారంటే గ్రీకులు ఈ గ్రీకులు వచ్చేసి ఈ గ్రీకుల పట్టదారి పట తయారీదారులైనటువంటి అలాక్సిమాండర్ అలాగే హెకటేయస్ హెరిటోడస్లు పటంలో విషయాలను వచ్చేసి పశ్చిమం నుండి తూర్పునకు ఉండునట్లు పటాలను అయితే రూపొందించారనమాట అక్షాంశ రేఖాంశ భావనలు గ్రీకు పటాల తయారీకి అనువయించారు అంటే ఈ గ్రీకు పటదారులు వీళ్ళు అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటి భావనలు కూడా ఈ పటాలను తయారు చేయడంలో ఉపయోగించారు పటాల తయారీలో టాలిమీ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడింది గెరాడస్ మెర్కేటర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణ పటాల తయారీలో విశేష మార్పులను తీసుకొచ్చింది అంటే ఈ గెరాడస్ మెర్కేటర్ ప్రవేశపెట్టినటువంటి ప్రక్షేపణ పటాల తయారీలో చాలా మార్పులు వచ్చాయన్నమాట అంటే ఇంతకుముందు సుమేరియన్లు బాబిలోనియన్లు వచ్చేసి మట్టి మీద పటాలను యూజ్ చేస్తూ ఉన్నారు కదా తర్వాత గ్రీకు పటదారులు వచ్చేసి వాళ్ళు పశ్చిమం నుండి తూర్పు వైపున గుండున్నట్లు పటాలను గీసేసి ఆ పటాలకు అక్షాంశ రేఖాంశ భావనలను కూడా వీళ్ళైతే వాడారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పటం అంటే ఏంటి ఆ పటాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అయితే తెలుసుకున్నాం కదా దీంట్లో మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి పట సూచిక పట సూచిక అంటే ఏంటో చూద్దాం పటంలోని ముఖ్యాంశాలు అనేటువంటి స్కేలు దిక్కులు చిహ్నాలు మరియు రంగులను గురించి క్రింది తరగతిలో తెలుసుకున్నారు ఇవి ప పట సూచికలో ముఖ్యమైన అంశాలు పటాలను చదవటము గుర్తించడం మరియు పటాలను గీయడంలో ఈ అంశాలను ఎలా ఉపయోగించవచ్చో మనము చూడవచ్చు అని ఇచ్చారనమాట మనం ఇంతకు ముందు లెసన్లు అయితే చూసాం కదా మనకు స్కేల్ కానీ అలాగే దిక్కులు చిహ్నాలకు సంబంధించినటువంటి రంగులు అనేటటువంటివి అయితే చూసాము ఇక్కడ మనకు అయితే ఒక మ్యాప్ అయితే ఇచ్చారు కదా ఈ మ్యాప్ దేనికి సంబంధించిందంటే భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు రాజధానుల గురించి ఇచ్చారనమాట ఇక్కడ మనకు ఉండేటటువంటి రాష్ట్రాలు రాజధానులు మన తె అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మన రాజధాని అమరావతి అలాగే తెలంగాణకి హైదరాబాదు ఇలా కర్ణాటకకి బెంగళూరు ఇలా ప్రతి ఒక్క రాష్ట్రానికి అలాగే దానికి సంబంధించినటువంటి రాజధానులు అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనకు పింకులైన అనేటటువంటిది ఏం తెలియజేస్తుందంటే అంతర్జాతీయ సరిహద్దు అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది ఈ పటంలో ఏమేమి ఉంటాయంటే శీర్షిక అనేది ఉంటుంది పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక అనేది తెలియజేస్తుంది ఈ శీర్షిక అంటే ఏంటంటే ఆ పటంలో ఏ ఏ అంశాలు ఉంటాయి లేదా ఆ పట శీర్షిక ఏం తెలియజేస్తుంది అనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తుంది ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది సాధారణంగా శీర్షిక పట పైభాగంలో అమరి ఉంటుంది అంటే మనం పై పైభాగంలో చూసాం కదా భారతదేశము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతము ఇది వచ్చేసి ఈ పటానికి సంబంధించినటువంటి శీర్షిక అనమాట అంటే ఇక్కడ మన కింద పటం ఏమి ఇచ్చారు దీంట్లో మనకు ఏం తెలియజేస్తున్నారు ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నారు భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలు రాజధానుల గురించి అయితే చెప్తున్నారు కదా కాబట్టి దీన్ని శీర్షిక అని అంటారు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ దిక్కులు సాధారణంగా ఉత్తర దిక్కులను పైనుండి వివిధంగా పటాలను తయారు చేస్తారు అంటే మనకు వచ్చేసి ఏ పటాన్ని తయారు చేసినా ఉత్తర దిక్కు అనేది పై భాగంలో ఉండేటట్టు పటాలైతే తయారు చేయబడతాయి మనకి ఇంతకుముందు జరిగిన డిఎస్సీ ఎగ్జామ్స్లలో కూడా అడిగారు కదా మనకు మ్యాప్ అనేది పై భాగంలో ఏ దిక్కు ఉంటుందంటే ఉత్తర దిక్కు అనేది ఉంటుంది కుడివైపున భాగంలో ఉన్న మానవ గుర్తు ఆధారంగా దిక్కులను మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్కేల్ స్కేల్ అనేది ఎలా తీసుకుంటాము మనం పటాలలో ఏంటంటే భూవరి భూ ఉపరితలంపై గల వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేల్ అనేది తెలియజేస్తుంది స్కేల్ను మనం మూడు రకాలుగా చెప్పవచ్చు అవేంటంటే రూప స్కేలు గ్రాఫ్ రూపంలో ఉండే స్కేలు అలాగే నైష్పత్తిక స్కేల్ అనేటటువంటివి ఉంటాయి వీటిల్లో ఫస్ట్ వచ్చేసి వాక్య రూప స్కేల్ అంటే ఏంటో చూద్దాం ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఉదాహరణకు వచ్చేసి ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎందుకంటే పటం అనేది మనకు ఒక నమూనా చిత్రం మాత్రమే ఇక్కడ మనకు ఏదైనా ఒక ఊరికి వచ్చేసి ఫర్ సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఎక్కడి నుంచైనా హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పటంలో అయితే మనం చూపించలేం కాబట్టి వాటిని మనము చిన్నగా వాటిని అడ్జస్ట్ చేసుకొని మనము పటాలలో రాయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక సెంటీమీటర్ అంటే పది కిలోమీటర్లు అంటే మనకు కొంచెం సులువుగా ఉండడానికి మనకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే అంత పెద్ద పట్టం అయితే గీయలేం కాబట్టి దాన్ని వచ్చేసి మనము చిన్న రాసుకుంటాం రాసుకుంటామంటే ఆ కిలోమీటర్స్కి సంబంధించి కుదించి రాసుకోవడం అయితే పటంలో చూపించడం జరుగుతుంది పటం అనేది జస్ట్ ఒక నమూనా చిత్రం మాత్రమే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు నెక్స్ట్ గ్రాఫ్ రూపంలో ఉండే స్కేలు పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించిన తదనుగుణంగా స్కేల్ అనేది మారునట్లుగా రూపొందించబడి ఉంటుంది గ్రాఫ్ రూపంలో స్కేల్ ఎలా ఉంటుందంటే ఆ పటం యొక్క పరిమాణం పెంచిన అలాగే తగ్గించిన ఆ స్కేల్ అనేది మారుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నైష్పతిక స్కేలు నైష్పతిక స్కేల్ అంటే ఏంటంటే పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసేవారికి అనుకూలమైన ప్రామాణిక కొలతల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో స్కేల్ అనేది రూపొందించబడుతుంది ఈ నైష్పతిక స్కేళ్లలో వచ్చేసి కొలతలు కొలతలు అనేవి ఎలా ఉంటాయంటే నిష్పత్తి రూపంలో ఉంటాయన్నమాట నిష్పత్తి రూపంలో ఉండే స్కేల్ను వాడి వీళ్ళు ఏం చేస్తారంటే అనుకూలంగా ఉండేటట్టు అలాగే కరెక్ట్గా ప్రామాణికమైన కొలతలు ఉండేలా పటాన్ని అయితే రూపొందిస్తారు ఉదాహరణకు వచ్చేసి అంగుళాలు సెంటీమీటర్లు కిలోమీటర్లు లేక మైల్ అనేది ఒక ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి అనేది మారకుండా ఉండేలా చూస్తారు వచ్చేసి ఒకటి ఇష్ట పదివేలని ఇచ్చారు కదా అంటే ఒక అంగుళం ఒక అంగుళం ఇస్టు పదివేల అంగుళాలు అని ఇలా ఒక ప్రామాణిక కొలత అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయక నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయక చిహ్నాలు సాంప్రదాయక చిహ్నాలంటే ఏంటంటే వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం కష్టము మనం పట తయారీ అంటే మనం పటం అనేది జస్ట్ మనం ఒక నమూనా కోసం మాత్రమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో వాస్తవ అంశాలు అనేటటువంటి ప్రతి ఒక్కటి యథాతథంగా చూపించడం అనేది కష్టమవుతుంది కాబట్టి ఈ పటాలు తయారు చేసేవారు ఏం చేస్తారంటే చిహ్నాలను ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల యొక్క ఉనికిని చూపుతారు అంటే పటాలు తయారు చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఏమైనా పర్వత శిఖరాలు ఉన్నాయా చెరువులు ఉన్నాయా నదులు ఉన్నాయా అనేటటువంటి దాన్ని చిహ్నాలను ఉపయోగించి ఆ పటాలను తయారు చేస్తారు భారత సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తూ ఉంటుంది భారత సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే షీట్స్ టోకో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది వైట్లో కొన్ని సాంప్రదాయక చిహ్నాలైతే ఇచ్చారా వేంటో చూద్దాం మైలు రాయి మైలు రాయి అనేటటువంటి దాన్ని చిహ్నం రూపంలో అయితే మనకు ఇలా అయితే మనకు పటంలో చూపించడం జరుగుతుంది నెక్స్ట్ సమాధులు సమాధులు అంటే దాని యొక్క ఇమేజ్ అయితే ఇలా ఇవ్వబడుతుంది పర్వత శ్రేణులు పర్వత శ్రేణులు అయితే మనకు ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా ఈ సింబల్తో పర్వత శ్రేణుల గురించి మనకు పటంలో చూపించడం జరుగుతుంది నెక్స్ట్ బావికి సంబంధించి ఒక సర్కిల్ అలాగే పర్వత శిఖరాల గురించి మనకు పర్వత శిఖరం అంటే ఎలా ఉంటుంది ట్రాయింగిల్ షేప్స్లో ఉంటాయి కదా ఇవి మనకు పర్వత శిఖరాలను గురించి తెలియజేస్తుంది అలాగే నది అంటే నీరు అనేది ఎలా ప్రవాహం చే ప్రవాహంగా ఉంటుంది కదా వాటికి సంబంధించి నదిని తెలియజేస్తుంది నెక్స్ట్ చెరువు చెరువుకు సంబంధించి ఈ సింబల్ అయితే మనకు పటాల తయారీలో పటాల తయారీదారులు ఉపయోగిస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి రంగులు భౌతిక పటాలలోను విషయ నిర్దేశక పటాలలోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను తెలియజేస్తాయి మనం చూసాం కదా పటాలలో వచ్చేసి కొన్ని కొన్ని రంగులు అనేటివి ఉంటాయి అన్నమాట ఆ రంగులు ఏమేమి తెలియజేస్తాయో చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఎత్తును బట్టి ఎత్తును బట్టి ఇచ్చారనమాట ఆకుపచ్చ ఆకుపచ్చ అంటే ఏంటంటే మైదానాలు మైదానాలు పల్లభూములు భూములు వచ్చేసి మనకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి అలాగే పీఠభూములు భూములు వచ్చేసి ఎల్లో కలర్లో నారింజ నారింజ కలర్లో వచ్చేసి ఎత్తైన ప్రదేశాలు అలాగే ఊదా రంగులు వచ్చేసి మూడు వేల నుంచి ఏడు వేల సరాసరి ఉండేటటువంటి మైదానాలు వాటి గురించి అయితే ఉంటుంది నెక్స్ట్ తెలుపు రంగు అనేది ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అంటే ఇంకా ఎత్తులో ఉండే వాటిని తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ మీకు తెలుసు అనేదానికి నియమిచ్చారంటే సముద్ర మట్టం నుండి ఎత్తు సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది సముద్ర ఉపరితలము దాదాపు అన్ని ప్రదేశాలలో సమానమని శాస్త్రవేత్తలు గుర్తించారు ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ఎంఎస్ఎల్ సముద్ర మట్టం నుండి ఎత్తును ప్రామాణికంగా స్వీకరిస్తారు ఒక ప్రదేశం యొక్క ఎత్తును ఎక్కడ ఎక్కడి నుంచి కొలుస్తారంటే సముద్ర మట్టం యొక్క ఎత్తును బట్టి కొలవడం జరుగుతుంది భూ ఉపరి భూ ఉపరితలం మీద ఒక ప్రదేశం యొక్క ఎత్తును ఎక్కడి నుంచి కొలుస్తారు అంటే సముద్ర మట్టం నుండి కొలుస్తారు మనకు వచ్చేసి సముద్ర ఉపరితలము కానీ మనకు దాదాపు అంతా సమానంగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విషయాలను బట్టి ఇంకా రంగులైతే ఇచ్చారనమాట ముదురు ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ రంగు వచ్చేసి అడవులకు లేత ఆకుపచ్చ రంగు వచ్చేసి గడ్డి భూములకు పసుపు రంగు వచ్చేసి పీఠభూములకు ముదురు బూడిద రంగు పర్వతాలను సూచిస్తుంది లేత బూడిద రంగు అయితే కొండలను సూచిస్తుంది లేత ఎరుపు రంగు బంజరు భూములను లేత నీలము చెరువులు నదులు కాలువలు మొదలైనటువంటి నీటికి సంబంధించినటువంటి అయితే తెలియజేస్తుంది ముదురు నీలము ముదురు నీలపు రంగు వచ్చేసి సముద్రాలు మహాసముద్రాలను తెలియజేస్తుంది గోధుమ రంగు వచ్చేసి వ్యవసాయానికి ఉపయోగపడే భూమి మనకు గోధుమ రంగులైతే కనిపిస్తుంది తెలుపు తెలుపు రంగులో వచ్చేసి మనకు ఖనిజాలు లభించే ప్రాంతాలను ఈ తెలుపు కలర్లో చూపిస్తుంది నలుపు నలుపు రంగు వచ్చేసి మన సరిహద్దుల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నమూనా చిత్రాలు నమూనా చిత్రాలు అంటే ఏంటంటే ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో వీటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు గణాంక వివరాలను పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణలుగా వివిధ రకాల ప్రత్యేక భావనలుగా పటంలో చూపడాన్ని వీటికి ఉపయోగిస్తారు నమూనా చిత్రాలు అంటే ఏంటంటే మన జన సాంద్రత గురించి కానీ జనాభా విస్తరణ గురించి కానీ అలాగే నేలలు అడవులు వీటన్నిటి గురించి పటంలో చూపడానికి కొన్ని కొన్ని నమూనాలను అయితే వాడతారు అవి ఏంటంటే నెక్స్ట్ లెజండ్ లెజెండ్ అంటే ఏంటంటే పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలను లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికను లెజండ్ అంటారు అంటే మనం చూస్తున్నాం కదా ఒక గ్రాఫ్కి ఒక కార్నర్లో వచ్చేసి మనకు ఒక పట్టిక అనేది ఉంటుంది ఆ పట్టిక అనేది ఏం తెలియజేస్తుందంటే అక్కడ ఉపయోగించేటటువంటి రంగులను కానీ అక్కడ ఉపయోగించేటటువంటి చిహ్నాలను గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది దాన్ని ఏమంటామంటే మనము లెజండ్ పట్టిక అంటారు ఇది పటంలో ఏదైనా ఒక మూలన మరి ఉంటుంది మనం ఏదైనా మ్యాప్ తీసుకుంటే ప్రతి ఒక్క పటంలో వచ్చేసి ఒక కార్నర్లో మనకు ఈ లెజండ్ అనేది ఉంటుంది అనమాట ఈ లెజండ్ అంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఆ పటానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనకు క్లియర్గా తెలియజేస్తుంది ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఈ లెజన్లో రాష్ట్ర సరిహద్దు అంటే మనకు ఇలా జిల్లా సరిహద్దు అంటే ఇలా చూపించడం జరుగుతుంది రైలు మార్గం అంటే రైల్వే ట్రాక్ అనేది చూపిస్తారు అలాగే బంగారు నడవ ఉత్తర దక్షిణ నడవ అంటే ఇలా చూ చూపిస్తారు జాతీయ రహదారి అంటే దాని మీద ఒక మనకు హైవేస్ యొక్క నెంబర్స్ అయితే ఉంటాయి కదా తీర ప్రాంత మార్గము అలాగే రాష్ట్రం యొక్క ప్రధాన కేంద్రం అంటే ఒక స్టార్ మార్క్ గుర్తు అనేది ఉంటుంది జిల్లా యొక్క ప్రధాన మార్గం అంటే ప్రధాన కేంద్రం అంటే ఒక పెద్ద సర్కిల్ తర్వాత ఇతర ప్రదేశాల గురించి స్మాల్ సర్కిల్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పటంలో మనకి ఏమేమి ఉంటాయంటే అక్షాంశాలు రేఖాంశాలు అనేటివి ఉంటాయన్నమాట ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇవి తెలియజేస్తాయి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేటివి ఏం తెలియజేస్తాయంటే ఆ ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అంటే ఆ ప్రదేశంలో ఏమేమి ఉంటాయని తెలియజేయడానికి మనకు అక్షాంశాల రేఖాంశాలు అనేవి ఉపయోగపడతాయి పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణస్థితిని స్థానిక కాలమానమును అంచనా వేయడంలో ఉపయోగపడతాయి ఈ అక్షాంశాల రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే పటాలను చదవడంలో భాగంగా అక్కడ మనకు శీతోష్ణ స్థితిని అలాగే అక్కడ ఉండే కాలాన్ని అంచనా వేయడానికి ఈ అక్షాంశ రేఖాంశాలు అనేటివి మనకు ఉపయోగపడతాయి ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి పటాలు అలాగే పటాలలో ఉండేటటువంటి మనకేమేమి ఉంటాయో పటాలలో ఉండేటటువంటి రంగులు చిహ్నాలు అలాగే అక్షాంశాలు రేఖాంశాలు అలాగే లెజెండ్ అంటే ఏంటి అనేది అయితే ఇంతవరకు నెక్స్ట్ మనము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పటాలు ఎన్ని రకాలు అలాగే చూసాం కదా మనము రాజకీయ పటాలంటే ఏంటి భౌతిక పటాలంటే ఏంటి విషయాత్మక పటాలు అలాగే చారిత్రక పటాలంటే ఏంటో నేర్చుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి